ప్రేక్షకులందరికీ నమస్కారం. 2022 సంవత్సరంలో కన్యా రాశి వారికి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, విద్యాపరంగా, సంతానపరంగా అలాగే ప్రేమ మరియు వైవాహిక జీవితంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మరియు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎటువంటి పరిహారాలను పాటిస్తే మంచి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలకు వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవ్వడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడగా లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళితే కన్యారాశి 2022 సంవత్సరంలో మీరు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీరు విదేశాలలో చదువు లేదా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. అలాగే మీరు ఉద్యోగ బదిలీ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు తమ వ్యాపార వృద్ధి కోసం అనేక ప్రదేశాలు తిరగవలసి ఉంటుంది. అలాగే కళారంగంలో పనిచేస్తున్న వారికి ఈ సంవత్సరంలో గ్రహాల అనుకూలత సమృద్ధిగా ఉంటుంది. అలాగే మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సాధారణంగా కన్యారాశి వారు శక్తివంతులు, దృఢమైన వారు మరియు ధైర్యం కలిగి ఉంటారు. అలాగే మీరు మీ యొక్క పనులను త్వరగా పూర్తి చేయగలుగుతారు. మీ యొక్క పనులలో మీ జీవిత భాగస్వామి అవసరమైన సలహాలు అందిస్తారు. ఈ సంవత్సరంలో మీరు చాలా పనులను పూర్తి చేయగలుగుతారు. గతంలో మీరు చేసిన అప్పులను తిరిగి చెల్లిస్తారు. మీ యొక్క సంబంధం మీ సహోదరులతో చాలా బాగుంటుంది. అలాగే మీరు చేసే అన్ని పనులలో మీ కుటుంబ సభ్యుల సహకారం పూర్తిగా లభిస్తుంది. ఇంకా మీ వృత్తి జీవితంలో ఎదుగుదల ఉంటుంది. అలాగే మీరు మీ యొక్క వృత్తి స్థానాన్ని లేదా చోటుని మార్చుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఉద్యోగంలో స్థాన చలనాలు లేదా వ్యాపారంలో ప్రయాణాలు తప్పనిసరిగా చేయవలసి వస్తుంది. సంవత్సర ప్రారంభంలో మీకు అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క ఉన్నతాధికారులు మీ పనితీరుని ప్రశంసిస్తారు. ఒకవేళ మీరు బహుళ జాతి సంస్థలో పనిచేస్తున్నట్లయితే గనుక మీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. అయితే ఈ సంవత్సరంలో మీరు నెమ్మదిగా మరియు నిలకడగా ఎదుగుతారు. ఈ సంవత్సరం మీకు అద్భుతంగా ఉంటుంది. అలాగే మీ యొక్క కుటుంబ జీవితం 2022 చాలా అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క కుటుంబ సభ్యులతో మీ యొక్క సంబంధాలు దృఢంగా ఉంటాయి. అలాగే సంవత్సర ప్రారంభంలో మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీరు మీ యొక్క బాధ్యతలను చిరునవ్వుతో పూర్తి చేస్తారు. మీ కుటుంబంలో ప్రశాంతకరమైన, ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. అలాగే చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్య ఈ 2022 తిరిగిపోతుంది. అలాగే జూలై నుండి నవంబర్ మధ్య వరకు కుటుంబ బాధ్యతలను నిర్వహించడం వల్ల మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది. అలాగే 2022 మీ కుటుంబ సభ్యులకు ప్రాముఖ్యత ఇచ్చి వారికి తగిన సమయం కేటాయించండి. వారిని అర్థం చేసుకుని వారి యొక్క పరిస్థితులను తెలుసుకోండి. మీరు మీ కుటుంబానికి కాపలాదారునిగా మరియు సలహాదారునిగా వ్యవహరిస్తారు. ఒకవేళ మీరు కనుక ఒత్తిడికి లోనైతే మీ కుటుంబ సభ్యులు కూడా ఒత్తిడికి లోనవుతారు. ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత మరియు కుటుంబ జీవితంలో ఇతరుల జోక్యం లేకుండా చూసుకోండి. ఇంకా కన్యారాశి వారి వైవాహిక జీవితం సుఖంగా మరియు సంతోషంగా ఉంటుంది. ఒకవేళ మీ యొక్క భాగస్వామి సంపాదిస్తున్న వారైతే వారు అనుకున్నది సాధించి దాని ద్వారా ఆర్థిక లాభాలను అందుకుంటారు. అలాగే మే నుండి సెప్టెంబర్ వరకున్న సమయంలో స్థాన చలనానికి అవకాశం ఉంది. అందువలన భార్యాభర్తలు కొంతకాలం విడిగా ఉండవలసి ఉంటుంది. ఇంకా మే 15 నుండి సెప్టెంబర్ 15 వరకు ఇద్దరికీ కొన్ని ఆందోళనలు తలెత్తుతాయి. ఈ సమయంలో ఒకరినొకరు అర్థం చేసుకుని మీ మధ్య తలెత్తిన మనస్పర్ధలు తొలగించుకోండి. తర్వాత డిసెంబర్ 15 వరకు పరిస్థితులు చెప్పబడతాయి. అలాగే సంవత్సరంలోని చివరి 15 రోజుల్లో కొన్ని మార్పులు సంభవిస్తాయి. కానీ మీ యొక్క వైవాహిక జీవితం మాత్రం ఆనందంగానే ఉంటుంది. అలాగే 2022 ప్రారంభంలో మీ యొక్క సంతానం చదువులో సాధారణంగా రాణించిన ఏప్రిల్ తర్వాత చదువులో బాగా రాణిస్తారు. అలాగే ఈ సమయంలో మీరు యొక్క స్వభావం కూడా మారుతుంది. ఇంకా మే నుండి సెప్టెంబర్ వరకు మీ సంతానం యొక్క ఆరోగ్య సమయంలో జాగ్రత్తగా వహించండి. అలాగే సంతానం లేని వారికి సంతానం కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే అవివాహితులకు వివాహ యోగం కూడా ఉంది. ఇక ఆర్థిక పరంగా చూసినట్లయితే మీ యొక్క రాబడి నిలకడగా ఉంటుంది. అలాగే 2022 మీరు నూతన గృహం లేదా వాహనం కొనుగోలు చేస్తారు. అలాగే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల బాగా కలిసి వస్తుంది. అలాగే 2022 ఏప్రిల్ నుండి జూలై వరకున్న సమయంలో షేర్ మార్కెటింగ్ మరియు లాటరీ ద్వారా లాభాన్ని అర్జిస్తారు. అలాగే ఈ సమయంలో ఆర్థిక పరంగా మీరు తీసుకునే నిర్ణయాలు మీకు బాగా కలిసి వస్తాయి. అలాగే భగవంతుడి కృప వలన మీరు ఆర్థికంగా దృఢంగా ఉంటారు. ఈ సమయంలో మీ యొక్క రాబడిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే కుటుంబపరంగా మిశ్రమ ఫలితాలున్నాయి. బృహస్పతి యొక్క అంశం సంవత్సరం ప్రారంభంలో మీ 2వ ఇంట్లో ఉంటుంది మరియు
ఇది మీ కుటుంబంలో శాంతి మరియు శ్రేయస్సును పెంచే అవకాశం ఉంది. మరొకవైపు కుజుడు, శుక్రుడు మరియు బృహస్పతి అనే మూడు గ్రహాల కలయిక మే నెలలో జరగబోతోంది మరియు దాని ప్రభావం జూన్ వరకు ఉంటుంది. ఈ సమయంలో మీరు పనిభారాన్ని కలిగి ఉంటారు. మీరు మీ కుటుంబానికి సమయం ఇవ్వలేరు. ఏదేమైనా ఆగస్టు నుండి నవంబర్ వరకు కుటుంబ దృక్పథం నుండి శుభమయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు కొత్త ఇంటిని కొనుగోలు చేయవచ్చు, ఎందుకంటే అంగారక గ్రహం మీ ప్రయత్నాలు మరియు ఆస్తి యొక్క ఇంటిని కలిగి ఉంటుంది. మీ కుటుంబంలో ఆనందం ఉంటుంది. మరోవైపు సంవత్సరపు చివరి కొన్ని నెలల్లో మీరు మీ కుటుంబ సభ్యులతో సుదీర్ఘ పర్యటనకు వెళ్ళవచ్చు, ఎందుకంటే కుటుంబ గృహ ప్రభువు బుధుని 7వ ఇంటి నుండి రవాణా అవుతుంది. మీరు సభ్యులతో మంచి సమయం గడపాలని కోరుకుంటారు. మీ కుటుంబంతో మీ అవగాహన మెరుగుపడే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మీరు మీ కుటుంబంతో నేరుగా మీ హృదయాన్ని మాట్లాడడం చాలా ముఖ్యం. ఇక వివాహ జీవితం పరంగా చూసినట్లయితే మీ జీవిత భాగస్వామితో మీ అవగాహన మంచి మరియు తీయగా మారుతుంది. మీ మంచి సగం నుండి మీరు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. అంగారక గ్రహం శుక్రుడు మరియు బృహస్పతి కలయిక మే కాలం నుండి జూన్ మధ్య వరకు వివాహిత జీవితంలో చెడు ఫలితాలను ఇస్తుంది. మీ సంబంధంలో తేడాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి మరియు ఒత్తిడి ఉండవచ్చు. మీరిద్దరూ అపార్థానికి గురయ్యే అవకాశం ఉంది. జూలై నుండి ఆగస్టు వరకు పిల్లల విషయంలో అదృష్టవంతులు కానున్నారు. వారు పురోగతి సాధించే అవకాశం ఉంది. ఇది కుటుంబానికి ఆనందాన్ని ఇస్తుంది. ఇక మీ ప్రేమ జీవితం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి సంవత్సరం ప్రారంభంలో మీరు సంతోషంగా ఉండవచ్చు. ప్రేమ మరియు శృంగారానికి అధిపతైన శుక్రుడు 7వ ఇంటి సంఘాల నుండి బదిలీ అవుతాడు. శని జనవరి 24న 5వ స్థానంలోకి సంచరించడం వలన మీ యొక్క ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి. అలాగే 2022లో మీ యొక్క ప్రేమైన వారిపై తగినంత సమయాన్ని కేటాయిస్తారు. అయితే మే 11 నుండి సెప్టెంబర్ 29 వరకు కొన్ని ఎత్తుపల్లాలను చూస్తారు. అలాగే ఫిబ్రవరి నెలలో మీ యొక్క జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు మీ యొక్క సమయాన్ని మీ ప్రేమైన వారితో కలిసి ఆనందంగా గడుపుతారు. మీ భాగస్వామి మీకు అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తారు. ఒంటరిగా ఉన్నవారికి భాగస్వామి దొరికే అవకాశం ఉంది. ఈ సంవత్సరంలో మీ యొక్క బంధం దృఢంగా ఉంటుంది. కన్యారాశి వారికి ఆరోగ్యపరంగా 2022లో అత్యంత అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరంలో మీరు అతిగా పనిచేయకుండా తగిన విశ్రాంతి తీసుకోండి. గ్రహాల యొక్క అనుకూలత వలన మీరు ఎటువంటి పెద్ద అనారోగ్య సమస్యలకు గురి కానీ ఎప్పటికీ అనారోగ్య సూచనలను నిర్లక్ష్యం చేయకండి. దీని వలన మీరు వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. ఇంకా మీరు పాటించవలసిన పరిహారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. మీరు ప్రతిరోజు నీల సహిత స్తోత్రమును లేదా విష్ణు సహస్రనామాన్ని పఠించడం మంచిది. శరీరం దృఢత్వంగా పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒకసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేచ్ఛనా సుఖినో భవంతు.